ఫ్రెండ్స్ మనలో చాలా మంది తిరుమల క్షేత్రాన్ని దర్శించే క్రమంలో బంగారు వాటికి చేరిన వెంటనే ఒక రకమైన ఆహ్లాదకరమైన మరియు ఉత్తేజపరిచే సువాసన రావడం చాలా మంది గమనించి ఉంటారు ఇంత మంచి ఈ సువాసనకు గల కారణాల్లో ముఖ్యమైనది పూనుకపెల్లి తైలం ప్రతి శుక్రవారం తిరుమలలో సుప్రభాత సేవ తర్వాత శ్రీవారికి అభిషేకం చేస్తూ ఉంటారు ఈ అభిషేకాన్ని పవిత్ర ఆకాశ గంగా జలాలతో మొదలుపెట్టి తర్వాత పాలు ఆ తర్వాత సువాసన భరితమైన చందనము పచ్చకరిపూరము కుంకుమ పువ్వు మరియు పూనుగ పిల్లి తైలంతో కలిపి దేవుని విగ్రహానికి పట్టిస్తారు ఈ అన్ని సుగంధ పరిమళాలలో పూనుగుపిల్లి తైలం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు అది ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం దానికంటే ముందు ఈ పూనుగు పిల్లల గురించి ఏంటి ఈ పూనుగ పిల్లల్ని స్మాల్ ఇండియన్ సివిట్స్ అని కూడా అంటారు ఇవి రాత్రిపూట అడవుల్లో సంచరిస్తూ చెట్ల మీద పండ్లు ఆకుకూరలు చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి ఇవి తమ తోక ప్రాంతంలో ఉండే ఒక స్పెషల్ గ్రంథులు అంటే దాన్ని పేరేనియల్ అని కూడా అంటారు ఈ పేరెన్యల్ సెంట్ గ్రంథుల ద్వారా ఒక రకమైన పదార్థాన్ని విడుదల చేస్తూ ఉంటాయి ఈ పూనిక్ పిల్లలు రెండు సంవత్సరాల వయసు వచ్చాక ప్రతి పది రోజులకు ఒకసారి తమ ఈ పేరెన్యల్ సెంట్ గ్రాండ్స్ నుంచి వచ్చే ఈ పదార్థాన్ని చెట్లు బెరడుకు పొదలకు రాళ్లకు రుద్దుతూ ఉంటుంది దీని ద్వారా ఈ జంతువులు తమ యొక్క టెరిటరీని వేరే జంతువులకి చూపిస్తూ ఉంటాయి రెండు వేల ఎనిమిదో సంవత్సరం వరకు ఈ పూనుగు పిల్లల్ని తిరుపతి డైరీ ఫామ్లో సంరక్షించి వాటి నుంచి ఈ తైలాన్ని సేకరించేవారు అందుకోసం ఒక చెక్కదెమ్మను వీటిని నవసించే ప్రదేశంలో ఉంచి ఈ తైలాన్ని సేకరించేవారు ఇలా సేకరించిన ఈ తైలం సంవత్సరానికి ఐదు నుండి పది కిలోలు సోమవారికి అభిషేకంలో ఉపయోగించేవారు కానీ ఇదే రెండు వేల సంవత్సరంలో ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఈ పూనుగు పిల్లల్ని ఫామ్లో పెంచడాన్ని తప్పుపట్టి టీటీడీ మీద నోటీసులు జారీ చేయడం జరిగింది అప్పటి నుండి టీటీడీ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్య ఈ విషయంపై పలు చర్చలు జరుగుతున్నాయి ఈ ఆయిల్ను తిరుపతిలో మాత్రమే కాకుండా తిరుచిలో ఉన్న శ్రీరంగం టెంపుల్ కర్ణాటకలో ఉన్న ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ టెంపుల్ మరియు విశాఖపట్నంలో ఉన్న సింహాచలం టెంపుల్లో కూడా స్వామివారికి అభిషేకంలో వాడతారు ఈ పూనుగుపల్లి తైలంను టెంపుల్లో మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాల ఆయుర్వేద ఔషధాల్లో కూడా ఉపయోగిస్తారు పదిహేనవ శతాబ్దంలో ఫ్రియర్ జార్డన్ అనే ఇంగ్లీష్ యాత్రికుడు ఇక్కడ సివెట్ క్యాట్స్ నుంచి ఈ తైలాన్ని ఒక చెక్క ధార సేకరిస్తున్నట్టు తమ పుస్తకం అయినటువంటి ద డిస్ప్యూటెడ్ సివిట్స్ అండ్ కాంప్లెక్షన్ ఆఫ్ ద గాడ్ అనే అనే పుస్తకంలో ప్రస్తావించాడు అంటే టిటిడి వారు కూడా సేకరించే పద్ధతి ఇదే అవడం గమనిస్తే పూనకపల్లి తైలం సేకరించడం దాదాపుగా ఆరు వందల నుంచి ఏడు వందల సంవత్సరాల క్రితం నుంచి జరుగుతుందని తెలుస్తుంది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ లూవక్ అనే కాపీ గురించి తెలుసుకుందాం కానీ ఈ కాఫీ లూవక్కి అండ్ పూనిక్ బిల్కి రెండింటికి సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కాఫీ లువక్ ఖరీదు కేజీ పద్నాలుగు వేల నుండి లక్ష రూపాయల మధ్య ఉంటుంది దీనిని చాలా మంది సెలబ్రిటీస్ టేస్ట్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా షేర్ చేస్తుంటారు కానీ ఈ కాఫీ లువక్ కాఫీ ఎందుకంత ఖరీందో చూద్దాం ఈ కాఫీ లువక్ లో కాఫీ అంటే కాఫీ అని అండ్ లూవక్ అంటే మంగోస్ లేదా సివెట్ క్యాట్ అని అర్థం నైన్టీన్త్ సెంచరీ ఇండోనేషియా డచ్ వరి పాలనలో ఉండేది అప్పుడు డచ్ వారు ఈ కాఫీని ఇక్కడ లోకల్ వాళ్ళతో పండించి ట్రేడ్ కోసం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవారు కానీ ఈ కాఫీని పనిచేసే కార్మికులు ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడప్పుడు కొంతమంది కార్మికులు ఈ కాఫీ తోటలో సివెట్ క్యాట్స్ ఈ కాఫీ గింజల్ని తినడం గమనించేవారు ఈ కాఫీ గింజలను తిన్న సివెట్ క్యాట్స్ సరిగ్గా జీర్ణం చేసుకోలేక గింజల్ని విసర్జించేవి ఇలా విసర్జించిన ఈ గింజల్ని ఇక్కడ లోకల్ ప్రజలు సేకరించి ఈ గింజల్ని బాగా వాష్ చేసి తర్వాత ఎండ్లో ఆర్నించేవారు ఇలా ఈ విసర్జించిన గింజల్ని క్లీన్ చేసి లోకల్ ప్రజలు దీని ద్వారా కాఫీని తయారు చేసుకునేవాళ్ళు ఇది టేస్ట్ మామూలు కాఫీ కంటే చాలా బాగుండడం గమనించి ఇది ఆ నోట ఈ నోట ప్రజలందరికీ తెలిసింది కానీ ఈ కాఫీ నార్మల్ కాఫీ కంటే ఎందుకంత స్పెషల్ అంటే ఈ కాఫీ తిన్న ఈ సివెట్ క్యాట్ డైజెషన్ జరుగుతున్న సమయంలో డైజెస్టివ్ ఎంజైమ్స్ మరియు గ్యాస్టిక్ జ్యూసెస్ ఈ కాఫీ గింజల యొక్క ఎండోకాడ్ అంటే గింజలపై ఉండే పల్సరి పొర ద్వారా లోపలికి వ్యాప్తింది గింజల్లో ఉండే ప్రోటీన్లు బ్రేక్ చేసి యాసిడ్స్ గా మార్చేస్తాయి ఈ కాఫీకు దానివల్లనేమో ఈ కాఫీకు మరింత సువాసన చేస్తాయి అంతేకాకుండా ఈ సివెట్ క్యాస్ట్ శ్రేష్టమైన కాఫీ గింజలను మాత్రమే ఎంచుకుని తినడం వల్ల ఈ కాఫీకి మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఇలా సేకరించిన బాగా వాష్ చేసిన గింజలను ఎండలో రెండు మూడు రోజులు ఆరినిస్తారు అలా ఆరిన తర్వాత మరలా ఇంకొకసారి వాష్ చేసి డ్రై చేస్తారు చివరిగా ప్యాకింగ్ చేసే ముందు ఈ గింజల్ని రెండు వందల ఇరవై డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు రోస్ట్ చేసి తర్వాత ప్యాక్ చేస్తారు